పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా కెన్యాలో ప్రజలు పెద్ద ఎత్తున వరుస ఆందోళనలు చేస్తున్నారు ఈ క్రమంలో కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన నిరసనలో ఆందోళనకారులు టైర్లను తగలబెట్టి పోలీసులపైకి రాళ్లు రువ్వారు వారిని నిలువరించే క్రమంలో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో ఓ వ్యక్తి మృతి చెందారు అధ్యక్షుడు విలియం రూటో చేతిలో గతేడాది ఎన్నికలలో ఓడిన ప్రతిపక్ష నాయకుడు రైలా ఒడింకా అప్పులు నిత్యవసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కెన్యాలను పోరాడాలని పలుమార్లు పిలుపునిచ్చారు ఇప్పటికే ఎనిమిది శాతం ద్రవ్యోల్బణంతో ఉన్న కెన్యా ప్రజలకు కొత్త పన్నులు మరింత భారమయ్యాయి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి చేరి రెట్టింపు అయ్యాయి